సరికొత్త ప్రేమ కథలు, కొత్త సమాజంలో పుడుతున్న ప్రేమ కథల గురించి మాత్రం ఎక్కడ ఒక సంకలనంగా చూసింది మేము లేదు. ఒక రచయిత, ఒక రచయిత్రి వాళ్ళు అనుకుంటే ఎటువంటి పాత్రలోకైనా వాళ్ళు ఇమిడిపోతారు. వాళ్ళు ఒక కుక్కగా మారుతారు, ఒక పెన్నుగా మారుతారు, ఒక స్కూటీగా మారుతారు. రచయితల ఇళ్లల్లో ఎప్పుడూ పుస్తకాలు మనుషులు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. అంటే మాతో పాటు పుస్తకాలు కూడా మనుషుల్లాగా, స్నేహితుల్లాగానే ఉంటూ ఉండడం జరుగుతూనే ఉంటుంది సహజంగా. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి మానసా ఇండూరి గారు. ఆవిడ రాసిన మిలింద అనే కథా సంపుటికి గాను 2020 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. అంతేకాదు ఆవిడ సంపాదకత్వంలో ముళ్ళ చినుకులు అనే కథా సంపుటి వచ్చింది. తర్వాత తను అనువాదం కూడా చేశారు. ఈరోజు ఆవిడతో మాట్లాడి మరెన్నో విశేషాలని తెలుసుకుందాం. నమస్తే మానస గారు. నమస్తే. ఇంట్లో అమ్మా నాన్నలు ఇద్దరు కూడా సాహితీవేత్తలే. అయితే బాల్యంలో అంతా కూడా ఖచ్చితంగా మీకు పుస్తకాలతో పోటీ ఉండేదని అందరికి అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఇద్దరు కూడా ప్రసిద్ధ సాహితీవేత్తలు. అయితే అనుభవాలు ఎలా ఉండేవి, వాటి గురించి చెప్పండి. నాన్న ఆచార్య ఎండ్లూరు సుధాకర్ గారు, అమ్మ డాక్టర్ పుట్ల హేమలత గారు, ఇద్దరు రచయితలే. అమ్మ 2019 చనిపోతే నాన్న 2022 చనిపోయారు అనారోగ్యాల రీత్యా. అయితే వారు ఇద్దరు కూడా తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితులే, అందరికీ దాదాపుగా స్నేహితులే. సాధారణంగా రచయితల ఇళ్లల్లో ఎప్పుడూ పుస్తకాలు మనుషులు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. అంటే మాతో పాటు పుస్తకాలు కూడా మనుషుల్లాగా, స్నేహితుల్లాగానే ఉంటూ ఉండడం జరుగుతూనే ఉంటుంది సహజంగా. వారి వల్ల జరిగిన మంచి ఏమిటంటే, అరుదైన పుస్తకాలు, కనీసం చూద్దాం అనుకునే పుస్తకాలని మేము సహజంగా ఇంట్లో చూడటం కానీ, పుస్తకాలతో పరిచయాలు ఏర్పడటం కానీ, రచయితలు గురించి తెలుసుకోవడం కానీ, ఇక తెలిసిందే అమ్మా నాన్న ఇద్దరు ఒళ్ళో కూర్చోబెట్టి ఎన్నో విషయాలు, సాహితీ విషయాలు, పుస్తకాల వెనక ఉన్న కథలను గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సాధారణంగా చాలామందికి, అంటే సాధారణ పాఠకులకి ఈ మన సాహితీ ప్రక్రియల మధ్యలో తేడాలు కూడా తెలియదు. అంటే కథ అంటే ఏమిటి, కవిత అంటే ఏమిటి, ఆర్టికల్ అంటే ఏంటి, వ్యాసం అంటే ఏమిటి అన్నవి. అటువంటివి సాధారణంగా చిన్నప్పటి నుంచే వింటూ ఉండడం వల్ల తొందరగా అవగాహన అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. అదేవిధంగా వారు కూడా మమ్మల్ని బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివించారు, తర్వాత ఎంఏ లింగ్విస్టిక్స్ చేశాను. ఆ విధంగా కూడా సాహిత్యంతో నా చదువు కూడా ముడిపడి ఉండడంతో సాహిత్యంలోకి అడుగుపెట్టాను. అయితే అమ్మా నాన్నల ప్రోత్సాహం వల్ల పుస్తకాలు తొందరగా చదవడం అనేది అలవాటైంది. ఇప్పుడు చలం సాహిత్యం దాదాపు నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే చదవడం, అంటే అప్పటికి అర్థం కాకపోయినా కూడా ఏదో గుణించుకొని చదవడం అనేది జరిగి, తర్వాత కాస్త వయసు వచ్చాక మళ్ళీ రెండోసారి చదవడం, అంటే ఇదా నేను చిన్నప్పుడు చదివింది అని ఒక చిన్న ఒక డిఫరెంట్ అనుభూతి పొందడం, ఇటువంటి అనేక అనుభవాలు పుస్తకాలతోటి ముడిపడి ఉన్నాయి. 2015 తొలి కథ రాశారు. అయితే ఆ సమయంలో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ సమయంలో మీరు ఎటువంటి ఉద్వేగానికి లోనై ఆ కథని రాయాలని అనుకున్నారు, దాని వెనకాల నేపథ్యం గురించి? నాన్నగారు నాకు 4 వచ్చేంత వరకు అమ్మా నాన్న మేము అందరం హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నాన్న పెరిగిందంతా హైదరాబాద్, మా నాన్నమ్మ మేనత్తలు అందరూ హైదరాబాద్లోనే దోమలగూడలో ఉంటారు. అయితే ఆ 4 అప్పుడప్పుడే మాట్లాడడం, అదంతా నేను తెలంగాణనే మాట్లాడుతూ ఉండేదాన్ని. అంటే ఎస్పెషలీ ఆ బస్తీ వాతావరణంలో పెరిగిన తెలంగాణ భాషను మాట్లాడుతూ ఉండేదానని చెప్తూ ఉండేవాళ్ళు డాడీ. ఆ తర్వాత 90 ఆయనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమండ్రి ప్రాంగణంలో ఉద్యోగం రావడం వల్ల 90 మేమందరం అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లి పుట్టింది. వేసవి సెలవులకి లేదా పొంగల్ హాలిడేస్కి వాటి కోసం మళ్ళీ హైదరాబాద్కి నానమ్మ ఇంటికి, మా మేనత్తల ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు మేము చాలా వ్యత్యాసంతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మాన్సా మంచిగా ఉన్నావా, ఎట్లున్నావు అని వాళ్ళు అంటుంటే, బాగున్నారా మా అత్త, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి మేము మా రాజమండ్రి భాషని
ఉపయోగించడం. అక్కడి నుంచే దాదాపుగా సంథింగ్ ఇస్ డిఫరెంట్, అంటే మా వాళ్ళకి నాకు ఏదో తేడా ఉంది అన్న విషయం చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉండేది. ఆ తర్వాత మేము వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు మమ్మల్ని ఏడిపించడం, ఎట్లా మాట్లాడతారు మీరు, అంటే మీరు ఎట్లా మాట్లాడతారని నడుస్తూ ఉండేది. అప్పటికే ఎన్నో కథలు చదివిన దానిగా చిన్నప్పుడేవో చిన్న చిన్న అంటే ఆడుతూ పాడుతూ రాసిన కథలు లేకపోతే కవితలు ఉన్న నేపథ్యంతో ఒక్కసారిగా ఆ కథని ఒక మధ్యాహ్నం పూట ఒక ఉదుటిన నేను రాసేసాను. దానికి గౌతమి అని పేరు పెట్టాను. ఎందుకంటే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్కి రాజమండ్రి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, ట్రైన్లో చాలా పెద్ద సీన్లు మేము చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు మాట్లాడే భాష మనకు సాధారణంగా తెలుసు, గౌతమి అంటే మొత్తం అంతా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వాళ్ళ మధ్యలో వీళ్ళు తెలంగాణతో మాట్లాడడము, ఈ ఎక్స్పీరియన్స్లు అన్నిటితోటి ముఖ్యంగా భాషాపరంగా నాకున్న అనుబంధం తెలంగాణ బస్తీ ఆ యాసతోటి ఆ పదాలతోటి ఉన్న అనుబంధాన్ని ఆ కథ ద్వారా నేను రాశాను. మీరు రాసిన 22 కథల్ని కలిపి మిలింద అన్న కథా సంపుటిగా తీసుకొచ్చారు. అయితే మిలింద అన్న పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? ముందుగా మిలింద అంటే అర్థం తేనెటీగ, అయితే అంటే సంస్కృతంలో తేనెటీగ. మిలింద ఒక బౌద్ధనామం కూడా. మిలింద మహావిద్యాలయాన్ని ఔరంగాబాద్లో అంబేద్కర్ గారు పెట్టారు. వీటన్నిటి రిఫరెన్సెస్ తోటి నేను మిలింద అనే శీర్షిక అనే పుస్తకానికి తీసుకున్నాను. సాధారణంగా పుస్తకంలో ఉన్న ఏదో ఒక కథా శీర్షికను తీసుకొని కొన్ని ఇతర కథలు అని పెడుతూ ఉంటారు, నాకు ఎందుకో ఆ పద్ధతి ఎప్పుడూ నచ్చేది కాదు. కథా శీర్షికలు వేరేగా ఉండాలి, కథా సంపుటి శీర్షిక వేరేగా ఉండాలి అనుకుంటూ ఉంటాను. తర్వాత కథలు కూడా నేను ఎల్జీబీటీ వారి రైట్స్ దగ్గర నుంచి, అంటే నిజానికి రైట్స్ గురించి కథలు లేవు కానీ వారి ప్రేమ వ్యవహారాలు, వాళ్ళ ఆలోచన తీరు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన కథలు, అలాగే స్త్రీల కథలు, స్త్రీవాద కథలు, కులానికి సంబంధించిన కథలు, మతానికి సంబంధించిన కథలు, అలాగే కొన్ని ప్రేమ కథలు, ఇటువంటివి అన్నీ కలిపి కలగలిపి రాసిన కథలను కాబట్టి ఎలాగైతే ఒక మిలింద రకరకాల పూల నుంచి తేనెని సేకరిస్తుందో అటువంటి అర్థం వచ్చేలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మిలింద అనే శీర్షికను తీసుకున్నాను. ఎల్జీబీటీక్యూ కథలు కూడా రాశానని చెప్పారు. ఈ కథల్లో ముఖ్యంగా అంటే ఈ రోజుల్లో ఎవరైనా మహిళలు రాస్తే వాళ్ళ హక్కుల గురించో వాళ్ళ స్వేచ్ఛ గురించో రాస్తుంటారు, కానీ మనకి ఎటువంటి టచ్ లేనిటువంటి ఒక కొత్త టాపిక్ని ఈ కథల్ని ముఖ్యంగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? సాధారణంగా స్త్రీలు, స్త్రీవాదం మాట్లాడే స్త్రీలు కేవలం వారి రైట్స్ గురించి, వారి హక్కుల గురించే ఆలోచించరు, మిగతా వారి హక్కుల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా నేను ఎలా అయితే కులపరంగా, మతపరంగా, లింగపరంగా నేను వివక్షను ఎదుర్కొంటున్నానో, సెక్షువల్ మైనారిటీస్గా వీళ్ళు ఎటువంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారు అన్న ఆలోచన ఎప్పుడు నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అదీ కాకుండా ఇటీవలే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ స్వరాన్ని వినిపించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే నేను స్త్రీని అయితే మటుకు ఏమైంది, మనం రాయకూడదా? ఒక రచయిత, ఒక రచయిత్రి వాళ్ళు అనుకుంటే ఎటువంటి పాత్రలోకైనా వాళ్ళు ఇమిడిపోతారు. వాళ్ళు ఒక కుక్కగా మారుతారు, ఒక పెన్నుగా మారుతారు, ఒక స్కూటీగా మారుతారు. అటువంటిది మన తోటి జీవుల గురించి, మన తోటి మనుషుల గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం మాట్లాడాలి అన్న ఉద్దేశంతో రాసిన కథలు అవి. సాధారణంగా కూడా మనం ఏదన్నా ఒక మీటింగ్స్కో లేకపోతే ఏదన్నా సమూహాల్లో చేరినప్పుడు స్త్రీ పురుషులను ఉద్దేశించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళని అడ్రస్ చేస్తూ ఉంటాం. కనీసం సమూహంలో స్త్రీలు పురుషులు కాకుండా మరొకరు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేస్తూ ఉండాలన్న ఉద్దేశంతో రాసిన కథలే ఎల్జీబీటీ కథలు. దళిత వ్యక్తిగా అంటే ముఖ్యంగా ఏదైతే క్రిస్టియానిటీ ఉందో, మీరు కథల సంపుటిలో మిలిందాలో దళితుల గురించి మరియు దళిత క్రిస్టియన్స్ గురించి కూడా తీసుకొచ్చారు, వాళ్ళ గురించి ముఖ్యంగా తీసుకోవడానికి కారణం ఏంటి? వారి జీవితాల్లో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, వాళ్ళ చావుల్లో భోజనాలు ఎలా జరుగుతుంటాయి, వారి మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎలా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళలో ఉన్న అన్ని పార్శ్వాలు, అంటే కేవలం వారి కన్నీరు మాత్రమే కాకుండా వాళ్ళలో కూడా ఒక హాస్యాస్పదమైన జీవితం ఒకటి ఉంటుంది, వాళ్ళలో కూడా ఒక హాస్యం ఉంటుంది, వాళ్ళలో దుఃఖం ఉంటుంది, వీటన్నిటి గురించి చెప్పే ప్రయత్నం చేసి రాసిన కథలే దళిత క్రైస్తవ కథలు.
విహంగ అనే పత్రికకి ఎడిటర్గా ఉన్నారు మీరు. అయితే ముఖ్యంగా మనం ప్రింటెడ్ మ్యాగజైన్స్ కానీ ప్రింటెడ్ పత్రికల్లో ఒక సర్టన్ స్పేస్ పెడుతుంటాం, ఇన్ని నిబంధనలు ఉంటాయి, కథ రాస్తే ఇంతే రాయాలి, కవిత్వం రాస్తే ఇంతే రాయాలి. అయితే మీరు ఈ పత్రిక ఏదైతే వెబ్సైన్ ఉందో, వెబ్ మ్యాగజైన్ ఉందో, దీనికి మీరు ఎటువంటి నిబంధనలు తీసుకుంటూ ఉంటారు, లేదంటే కథల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? విహంగ మహిళ సాహిత్య పత్రిక 2011లో అమ్మ పుట్ల హేమలత గారు దాన్ని నిర్మించడం జరిగింది. అది మొట్టమొదటి మహిళా సాహిత్య పత్రిక. ఆ పత్రిక అమ్మ చనిపోయిన తర్వాత నేను రంగంలో దిగాల్సి వచ్చింది. అయినా కూడా దానికి అరసిశ్రీ మా సబ్ ఎడిటరు దానికి మొత్తం బ్యాక్ బోన్గా నిలిచి ఆయనే చూసుకుంటున్నారు. అయితే విహంగలో ఎటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. సాధారణంగా స్త్రీ పత్రిక కాబట్టి స్త్రీని కేంద్ర బిందువుగా వచ్చే సాహిత్యాన్ని చూస్తే మాకు కాస్త సంతోషం, అంతే తప్ప మిగతా ఎటువంటి నిబంధనలు, ఇన్ని పేజీలే ఉండాలి అంటే ఆబ్వియస్లీ అది ఒక ఆన్లైన్ పత్రిక కాబట్టి మనకి స్పేస్కి ఎటువంటి కొరత ఉండదు. అలాగే వ్యాస రూపంలో వచ్చే రచనలు కానీ, కవితలు కానీ, కథలు కానీ, ధారావాహికలు కానీ ఎటువంటి నియమ నిబంధనలు లేకుండానే పత్రిక తీసుకుంటుంది. కాస్త సాహితీ విలువలు, కాస్త నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఎంతోమంది కొత్త రచయితలు విహంగ ద్వారా కూడా పరిచయం అయ్యారు. మీరు అనువాదం కూడా చేశారు, ఊరికి దక్షిణాన అన్న పేరుతో తీసుకొచ్చారు. అయితే ఈ పుస్తకాన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటి? మరాఠీ దళిత రచయిత సుప్రసిద్ధులు శరణ్ కుమార్ లింబాలే గారు ఓ అనే నవలని మరాఠీలో రాశారు. దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి నేను ఊరికి దక్షిణాన అనే శీర్షికతోటి ఆ నవలని అనువాదం చేశాను. ఓ అంటే మరాఠీలో ఒక పిలుపు. అయితే ఇది ఈ కథ, ఈ నవల మొత్తం ఊరికి వాడకి, దళిత వాడకి మధ్యలో జరుగుతున్న పోరాటం, వారిద్దరి మధ్యలో ఉన్న ప్రేమలు, స్నేహం, వైరం, యుద్ధం, వీటి గురించి కథ నడుస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ముందు ఊరు వాడ అనే శీర్షికను అనుకున్నాను, కానీ తర్వాత ఊరికి దక్షిణాన అని పెట్టాల్సి వచ్చింది. సో ఈ పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకున్నారు? అంటే ఖచ్చితంగా అనువాదం అన్నప్పుడు మనము ఎంతో కొంత మిస్ అవుతుంటుంది. అంటే ఉదాహరణకు మరాఠీ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు మిస్ అయి ఉండొచ్చు, ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులో చేస్తున్నప్పుడు కూడా మిస్ అయి ఉండొచ్చు. అయితే మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా తీసుకున్నారు మీరు అనువాదం చేసేటప్పుడు? ఈ నవల నేను ఇంగ్లీష్లో మొత్తం చదివినప్పుడు నాకు ఎందుకో మరాఠీ నవలలో ఉన్న ప్రాణం ఇందులో లేదు అని నాకు అనిపించింది. నిజానికి మా నాన్నమ్మ మరాఠీ స్త్రీ, అయితే ఆ పదాలను ఎట్లా పలకాలి, ముఖ్యంగా వాళ్ళ పాత్రల పేర్లు, మనుషుల పేర్లు చాలా కొత్తగా ఉంటాయి మనకి, మనం ఎప్పుడు పలకని కాన్సనెంట్ క్లస్టర్స్ అందులో ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి నాకు తెలిసిన మిత్రులు, ప్రొఫెసర్ దీపక్ మొరే ఒక మరాఠీ, అతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లో, ఆయన సహాయం నేను తీసుకున్నాను. అలాగే శ్రీకర్ అనే అతని ఒక మరాఠీ పాఠకుడు, సాహితీ ప్రియుడు, కవి, అతని సహాయం కూడా నేను తీసుకోవడం జరిగింది. అంటే ఎలా పలుకుతారో తెలిస్తే దాన్ని తెలుగులో కాస్త సునాయసంగా రాయవచ్చు అనే ఉద్దేశంతో. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సామెతలు, మన దగ్గర ఉన్న అంటే క్లోజ్గా ఉన్న సామెతల్ని తీసుకోవడం, తర్వాత ముఖ్యంగా ఆచార్య ఎన్ గోపి గారిని నేను ముందు కలిశాను. సార్ నేను ఇట్లా అనువాదం చేస్తున్నాను అనగానే ముందుగా ఆయన చెప్పిన ఒకే ఒక వాక్యం ఏంటంటే, అనువాదం అంటే ఉబలాటం కాదు, అనువాదం అంటే ఒక త్యాగం అని చెప్పారు. నిజానికి ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. ముందు మాటలో కూడా ఆ వాక్యంతో నేను మొదలుపెట్టాను. అరుణ గోగుల మండగారు మీరు ఇద్దరు కలిసి ఒక కథల సంకలనాన్ని తీసుకొచ్చారు, ముర్ల చినుకులు. ఈ కథా సంకలనాన్ని తీసుకురావడం గల కారణం? అరుణ గోగుల మండ సామాజిక వక్త, కవితలు రాశారు, కథలు రాశారు, ఇద్దరం రచయిత్రులుగా మంచి మిత్రులం. అయితే ఎప్పటి నుంచో ఒక కలిసి ఒక పుస్తకం తీసుకురావాలి అనుకుంటున్న సమయంలో, కథలైతే ముందు నేను కొంచెం కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి, ఆమె కూడా కథా ప్రక్రియని బాగా ఇష్టపడతారు కాబట్టి, మనిద్దరం కలిసి ఎడిటర్స్గా ఉంటూ, సంపాదకులుగా ఉంటూ ఒక పిలుపునిద్దాము అని అనుకున్నాము. ఈ పుస్తకంలో
23 కథలు ఉన్నాయి. జూపాక సుభద్ర గారి పెద్ద రచయిత నుంచి అందులోనే మొట్టమొదటి కథ రాసిన రచయితల వరకు ఈ పుస్తకంలో ఉన్నారు. ముళ్ళ చినుకుల్లో ఈ పుస్తకంలో రాసిన రచయితలకు మేము 1,000 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషికం ఇవ్వడం జరిగింది. కొంతమంది పెద్దలు పెద్ద మనసుతో వద్దని కూడా చెప్పడం, పుస్తక పనుల్లో మీరు వాడుకోమని చెప్పడం, అలాగే ఒక్కొక్కరికి 5 కాపీలు మేము ఇవ్వడం కూడా జరిగింది. మీరు ప్రరవేలో కూడా మీరు భాగస్వాములై ఉన్నారు. అయితే ఈ ముఖ్యంగా ఈ ప్రరవే వాళ్ళు రీసెంట్ టైమ్స్లో చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. అంతకుముందు పుట్ల హిమలత గారు ఉన్నప్పుడు కూడా చాలా వర్క్షాప్స్ వేరే రాష్ట్రాల్లోకి లేదంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. అయితే ఈ వర్క్షాప్స్ కానీ లేదంటే దీని పనితీరు గురించి చెప్పండి. ప్రరవే అంటే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఇటీవల ఫిబ్రవరి 10-11 తారీఖుల్లో ప్రరవే స్థాపించి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా మహాసభల్ని మేము ఖమ్మంలో జరుపుకున్నాము. అక్కడ ట్రోల్ అనే అంశం మీద వక్తల్ని పిలిచి ఎన్నో చర్చలు చేశాము. వారి ఉపన్యాసాలు వినడం కూడా జరిగింది. ప్రస్తుతం కొత్త కార్యవర్గంలో నేను ఇప్పుడు ప్రరవే జాతీయ కార్యదర్శిగా నేను ఉన్నాను. ప్రరవేకి తెలంగాణ శాఖ ఉంది, ఆంధ్ర శాఖ ఉంది, అలాగే జాతీయ శాఖ కూడా ఉంది. ప్రరవే ఎప్పుడు కొత్త రచయిత్రులని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. స్త్రీల విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. స్త్రీల హక్కులు, స్త్రీ సాధికారికత, వీటి గురించి మా ఫోకస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యంలో స్త్రీల గురించి ఉన్న విషయాలని, ఎన్నో విషయాల మీద ఈ 15 సంవత్సరాలుగా ఆంధ్రాలో, తెలంగాణలో ఎన్నో ప్రదేశాల్లో మేము సభలు జరిపించడం జరిగింది. ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అన్న కథా సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ కథా సంకలనం గురించి చెప్పండి. ఇన్ ద మూడ్ ఫర్ లవ్ 2018లో వచ్చిన కథా సంకలనం ఇది. అప్పటికి ఎన్నో కథా సంకలనాలు అస్తిత్వ వాదానికి సంబంధించినవి వస్తూ ఉన్నాయి. కులానికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి, కొన్ని వర్గాలకు సంబంధించినవి, అలాగే కుల వృత్తులకు సంబంధించినవి ఎన్నో వస్తూ ఉంటాయి. స్త్రీల కథలు అట్లా వస్తూ ఉంటాయి. అయితే ప్రేమ కథలు, సరికొత్త ప్రేమ కథలు, కొత్త సమాజంలో పుడుతున్న ప్రేమ కథలను గురించి మాత్రం ఎక్కడ ఒక సంకలనంగా చూసింది మేము లేదు. అందుకోసం అని చెప్పి వెంకట సిద్ధారెడ్డి, అపర్ణ తోట ఇద్దరు సంపాదకులుగా మొత్తం దాదాపుగా ఈ కథా సంకలనంలో ఉన్న రచయితలందరం స్నేహితులుగానే ఉన్నాము. అందరం కలిసి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే మోడర్న్ టైమ్స్లో ప్రేమలు ఎలా ఉన్నాయి, స్త్రీ పురుషుల మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో వీరు ప్రేమించుకుంటున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది అన్న విషయాల్ని ఈ కథా సంకలనం తీసుకొచ్చింది. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.